రాజమౌళి తో సినిమా అంటే అందరూ ఎగేసుకొని ఓకేసేస్తారు. ఖచ్చితంగా ఆ సినిమా డూపర్ సూపర్ హిట్ అవడమే కాకుండా చరిత్ర కూడా సృష్టిస్తుంది. రాజమౌళి తన రికార్డ్స్ ని తనే బద్దలు కొట్టుకుంటూ వస్తాడు. అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆ హీరో పక్క డైరెక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ సెంటిమెంట్ ని తీసుకోవాల్సిందే. ఈ బ్యాడ్ సెంటిమెంట్ గురించి అందరికీ కూడా తెలుసు. రాజమౌళితో సినిమా వర్క్ చేసిన తర్వాత మరొక డైరెక్టర్తో వర్క్ చేస్తే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోతారు. ఇప్పటి వరకు చరిత్ర చెబుతున్న పాఠం కూడా అదే. నాని, రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ అందరూ కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్కి బలైపోయిన వారే. అయితే ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాని ఓకే చేశాడు. ఇక మహేష్ బాబు నెక్స్ట్ ఖాతాలో బిగ్ ఫ్లాప్ పడడం పక్క అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అయితే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేయడానికి మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. రాజమౌళితో సినిమా తర్వాత వేరే సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందా అన్న బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన తన నెక్స్ట్ సినిమాని మల్టీ స్టారర్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు మహేష్ బాబు మల్టీ స్టారర్లో నటించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మాత్రమే. అయితే ఇప్పుడు మరొకసారి మల్టీ స్టారర్ మూవీలో నటించడానికి ప్లాన్ చేస్తున్నారట సూపర్ స్టార్. తద్వారా రాజమౌళి సెటిల్మెంట్ ఫ్లాప్ని కొంచెమైనా బ్రేక్ చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నారట మహేష్ బాబు. మహా తెలివైనోడే, కానీ ఈ ప్లాన్ను ఎంత వరకు వర్కౌట్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాలి.